వాళ్ళకి మన పక్కేరుగూడెము మరి వెంచిపేట అదేవిధంగా పడమట ప్రాంతంలో సుమారుగా ఒక 20-22 మంది అగ్ని బాధితులు అనేటువంటిది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఇతోధికంగా సహాయం అనేటువంటి చేసినప్పటికీ కూడా నెస్లే ఇండియా అనేటువంటి ముందుకొచ్చి ఒక్కొక్కరికి సుమారుగా ఒక 2,800-3,000 వరకు అయ్యేటువంటి విధంగా ప్రొవిజన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది, యుటెన్సిల్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. దీనికి మన జేఎస్ఐ నుండి జేసీఐ నుండి అనేటువంటి సాహితి గారు, అదేవిధంగా నెస్లే నుండి అనేటువంటిది మన వసీము, అదేవిధంగా లోకల్ కార్పొరేటర్ అయినటువంటి రెహానా అండ్ మా రెవెన్యూ ఆఫీషియల్స్ మీడియా అందరూ కూడా సమక్షంలో అనేటువంటి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొన్ని ఇప్పటికే కొన్ని రకాలైనటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేటువంటి కాలిపోయినాయి, వాటికి ఇప్పటికే రెహానా అండ్ తహసీల్దార్ అంతా కలిసి అనేటువంటి ఇప్పించారు. అయితే కొన్ని మెడికల్ రిపోర్ట్స్ అనేటువంటి కావాలంటున్నారు, అవి కూడా వెంటనే కూడా అనేటువంటి చేయించి ఆ స్కానింగ్ రిపోర్ట్స్ కూడా చేయిస్తాం ఇప్పిస్తాం. సంఘటన గురించి కలెక్టర్ గారు అలాగే రెహానా మేడం అండ్ నెస్లే తరపు నుంచి వసీం గారు వీరందరి సహకారంతో వారు కోల్పోయిన దానికి కొంత తోడ్పాటుగా మా వంతు సహాయం చేసి విజయవాడ పయనీర్స్ తరపు నుంచి మేము చేస్తున్నాము. అలాగే అంతకుముందు జరిగినటువంటి ముందు చర్యలు వారు సహాయం కూడా వాళ్ళు తీసుకొని పొంది ఉన్నారు. మరిన్ని కార్యక్రమాలు జేసీఐ తరపున అలాగే మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరిన్ని చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.